ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 3:8-14 చదువుకుందాం. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను అని నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకుని వలన పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవు మరిచి ముందు వాటి కొరకే వేగిరు పడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకు పరిగెత్తుచున్నాడు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడంట? స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటనంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అని చెప్తున్నాడు. అయితే గురి యొద్దకు పరిగెత్తేవాడు జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేశాడు. ఈ గురి చూస్తూ పరిగెడుతున్న సందర్భంలో పౌలు ఏం చెప్తున్నాడు అనంటే, నేను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కోసం పరిగెడుతున్నాను అని చెప్తున్నాడు. గురి యొద్దకు పరిగెడుతున్న వాడి జీవితం ఎలా ఉంటుందో కూడా పౌలు ఒకసారి వివరిస్తున్నాడు చూడండి. 8:1 చదివాం కదా, ఏంటనంటే, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని చున్నాను. గురి యొద్దకు పరిగెత్తుచున్నాడంట. గురి యొద్దకు పరిగెత్తే వాడి జీవితం ఎలా ఉంటుందనంటే, శరీర విషయాల మీద ఆధారపడి ఉండడు. అంటే శరీర విషయాల్లో ఏదేదైతే లాభమని అనుకున్నాడో ఇన్ని సంవత్సరాలు ఎంతకాలము, వాటన్నిటినీ గురి యొద్దకు పరిగెత్తేవాడు ఏం చేస్తాడనంటే, ఏవేవి లాభకరాలై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటాడంట. తర్వాత సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఎంచితిని గురిచూచి పరిగెత్తేవాడి లక్షణాలు అవి. గురిచూచి పరిగెత్తేవాడు ఏం చేస్తాడనంటే, శారీరకంగా ఏవేవైతే లాభాలు ఉన్నాయో, ఏదైతే లాభాన్ని సంపాదించేటట్లుగా అంశాలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఏం చేస్తాడనంటే, క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటాడంట. నష్టంగా ఎంచుకున్న వాటిని ఎలా దేంతో సమానంగా ఎంచుకుంటాడు అనంటే, పెంటతో సమానంగా ఎంచుకుంటాడంట. అంటే నష్టంగా ఎంచుకుంటాడు అనే మాట రాసేసి నేను వదిలేవచ్చు, కానీ రెండో మాట కూడా ఎందుకు రాశాను అనంటే, నష్టంగా ఎంచుకున్నాం అంటే, ఇప్పుడు ఉదాహరణకు బాప్తిజం తీసుకున్న కొత్తలో కానీ, క్రీస్తు నిమిత్తం కొంచెం ఆసక్తి కలిగిన కొత్తలో కానీ, ఒకవేళ ఏదైనా ఒక విషయాన్ని పెంటతో అంటే నష్టంగా ఎంచుకోవచ్చు. కానీ కొంత ఆసక్తి తగ్గిన తర్వాత మళ్ళా నష్టం అంటే, ఏదైతే నష్టంగా ఎంచుకున్నావో, ఏదైతే ఇన్ని రోజులు దూరంగా పెట్టావో మళ్ళీ ముట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ పెంటకున్న లక్షణం ఏంటంటే, పెంటని దేన్ని అంటాం మనం, ఏదైతే పనికిరాని మెటీరియల్, పనికిరానిది ఏదైతే ఉందో, ఆఖరికి మనం వేసే మలమూత్రాలను కూడా ఏమని పిలుస్తామనంటే, పెంట అని పిలుస్తాం. పెంటను ఎప్పుడు ఏం చేయడు అనంటే, మనిషి మళ్ళీ ముట్టుకోడు, ముట్టుకుంటాడా, ఒకసారి ఇసిరేశాడు అనంటే ఇంకా మళ్ళీ ముట్టుకోడు. ఇప్పుడు గురి యొద్దకు పరిగెత్తేవాడి లక్షణం ఏంటంటే, శరీర విషయంలో ఏదేదైతే లాభాలు ఉన్నాయో, ఆ లాభాలుగా ఉన్న వాటి అన్నింటినీ నష్టంగా ఎంచుకుంటాడంట. నష్టంగా ఎంచుకున్న వాటి అన్నింటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటాడంట. సరే, అయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 9:26. కాబట్టి నేను గురి చూడని వానివలే చాలు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, నే గురి చూడకుండా పరిగెట్టేవాడు అంటాడు. గురి చూడకుండా పరిగెడితే ఏమవుద్దండి, వాడు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాడు పడిపోతాడు. మీకు అర్థమైందా? ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఒక ఉన్నతమైన జీవితాన్ని మొదలుపెట్టి, ఆ మొదలుపెట్టిన జీవితాన్ని గురి చూడని వాని వల్ల పరిగెడితే విడిచిపెట్టి పక్కకు పడిపోయేవాడు అవుతావు. గురి చూస్తూ పరిగెడితేనే నువ్వు ఎంత ఉన్నతమైన దాన్ని మొదలు పెట్టావో అంత ఉన్నతంగా ముగించగలుగుతావు. మీకు అర్థమైందా లేదా? ఇక్కడ ఎంతమంది ఉన్నతమైన జీవితాన్ని మొదలు పెట్టారండి? ఎంతమంది ఉన్నతమైన జీవితాన్ని మొదలు పెట్టారు? ఇలా వద్దునండి. ఎంతమంది బాప్తిజం పొందారండి? ఇప్పుడు అందరూ ఎత్తుతారు. మీకు అర్థం లేని విషయం ఏంటంటే, ఉన్నతమైన జీవితం మొదలు పెట్టడం బాప్తిజంతో మొదలవుద్ది అని.
అందరికీ బాప్తిజం తీసుకున్నామని అంటే అర్థమవుతుంది, కానీ ఉన్నతమైన జీవితం మొదలెట్టామనంటే మాత్రం ఇదేదో వీడు కొత్తగా ఏదో చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారు. కాదు, మీరు బాప్తిజం పొందారు అని అంటేనే దాని అర్థం ఏంటంటే ఉన్నతమైన జీవితాన్ని మొదలుపెట్టారు అని. లేకగా బ్రతకడానికి బాప్తిజం పొందక్కర్లా. నీకు అర్థమైందా లేదా? లేకగా బ్రతుకుతాను అని అంటే నువ్వు బాప్తిజం పొందక్కర్లేదు, ఉన్నతంగా బ్రతికేవాడికి బాప్తిజం. ఆ బ్రతుకుట నీ చేత కాదు కాబట్టి బాప్తిజం అనే కార్యక్రమంలో నిన్ను పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచి యేసుక్రీస్తు రక్తం ద్వారా నిన్ను దేవునికి మరలా కుమారుడిగా జన్మింపజేసే కార్యక్రమం బాప్తిజం. కానీ దాని అర్థం ఏంటంటే ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించావు. అయితే నా ప్రశ్న ఏంటంటే ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించి నీవు ఉన్నతంగా దాన్ని కొనసాగించగలుగుతున్నావా? ఉన్నతంగా కొనసాగించకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. ఆ పడిపోయిన వారి గురించి ఈరోజు మనం చూద్దాం. చూసిన తర్వాత మనం గురి చూడకుండా పరిగెడితే జరిగే ప్రమాదాన్ని గురించి నేను ఇవాళ చెప్తున్నాను. ఒకసారి మనం చూద్దాం. గురి చూడకుండా పరిగెడితే ఏమవుద్దనంటే ఉన్నతంగా ప్రారంభించిన జీవితం ఎంత త్వరగా ప్రారంభించావో అంత త్వరగానే పడిపోతావు. బైబిల్లో ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించి పడిపోయిన వాళ్ళు ఉన్నారండి, ఉన్నారా? ఎవరండి? పాత నిబంధనలు ఎవరైనా ఉన్నారా? పాత నిబంధనలో ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించి సొలొమోను, సౌలు, ఇలా కొంతమంది ఉన్నారు, బిలాము. వీళ్ళేంటంటే దేవుని చేత ఎన్నుకోబడిన రాజు అంటండి. ఎవరు? సౌలు. ఈ సౌలు ఉన్నతమైన పదవిలో కూర్చున్నాడు, ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. గురి చూడని వాని వల్ల పరిగెత్తడం వల్ల ఏమైందనంటే ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్నానో తెలుసుకోకుండా అక్కడి నుంచి పడిపోయాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తాను, దాని నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 10:12 ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ చెప్పబోయే అంశాన్ని ఎంతమంది నేర్చుకోవాలి అనంటే, ఇందాక నేను చెప్పినప్పుడు ఉన్నతమైన జీవితాన్ని ఎంతమంది మొదలు పెట్టారు అని అంటే ప్రతి ఒక్కరు చెయ్యెత్తారు కదా. ఈ చెయ్యి ఎత్తిన వారు అందరూ కూడా వినాల్సిన పాఠం. ఎందుకు అనంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. బాప్తిజం తీసుకున్న ప్రతివాడు ఏమని అనుకుంటాడు అంటే మృతుల్లో నుంచి పడిపోయిన నన్ను దేవుడు ఏం చేశాడు అనంటే నిలవబెట్టాడు. ఈ నిలవబెట్టిన వాడికి ఉండే ప్రమాదం ఏంటో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అనంటే తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. ఎందుకనంటే గురి చూడకుండా పరిగెత్తిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కూడా ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రతి వ్యక్తి కూడా గురి చూస్తూ పరిగెట్టలేకపోతే మాత్రం ఏమయ్యే అవకాశం ఉందంట? తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరెవరికి ఆ ప్రమాదం ఉంది? అందరికీ ఉంది. నిలుచున్నాను అని అనుకునే ప్రతి వాడికి కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అపోస్తుల కార్యాలు 1:25-24 ఒకసారి చూద్దాం. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటుకు పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని మాకు కనపరచు అని ప్రార్థన చేశారండి. ఎక్కడ చేస్తున్న ప్రార్థన అండి ఇది? 120 కలిసి ప్రార్థన చేస్తూ అక్కడ అపోస్తలు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే అందరి హృదయాల్ని ఎరిగి ఉన్న ప్రభువా ఈ యోధా వేటిలో తప్పాడంట. యోధా గురించి అండి. తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు అంటే పరిచర్య, అపోస్తలత్వము. పరిచర్యను అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు అంటే ఎవరండి ఈ యోధా? ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 10:2-4 ఒకసారి మనం చూద్దాం. ఆ 12 అపోస్తుల పేర్లు ఏమనగా, మొదటి పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగా అంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమీ, తోమ, సుంకరేని మత్తయి, అల్ఫై కుమారుడుగు యాకోబు, తద్దయ్యను మారుపేల గల లెబ్బయ్యి, కనానీయుడైన సీమోను. ఈ ఇస్కరియోతు యూదా అనేవాడు ఎవరు అంటే అపోస్తలుల 12 ఒకడు. అయితే ఉన్నతమైన జీవితం అండి లేదా? ఈ యూదా ఏం చేసేవాడో మనకు తెలియదు, కానీ ఏం చేసేవాడో తెలియదు, కానీ
యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు. ఎంత ఉన్నతమైన జీవితం అండి అది, చాలా ఉన్నతమైన జీవితం. ఉన్నతమైన జీవితాన్ని మొదలు పెట్టాడు, అద్భుతమైన వాగ్దానాలు పొందుకున్నాడు, కానీ గురి చూడని వాని వలె పరిగెత్తాడు. గురి చూచి పరిగెత్తేవాడి లక్షణం ఏంటండి? ఆహా, మనం రాసుకున్నాం ఆల్రెడీ. గురి చూచి పరిగెత్తేవాడి లక్షణం ఏంటనంటే, ఏవేవి లాభకరాలు ఉన్నాయో వాటన్నిటిని నష్టంగా ఎంచుకొని, ఆ నష్టంగా ఎంచుకున్న వాటిని పెంటగా ఎంచుకునే జీవితం ఏది అనంటే గురి చూచి పరిగెత్తే జీవితం. గురి చూచి పరిగెత్తేవాడు ఏం చేస్తాడు అనంటే, ఇంకా వేరే ఆటల మీద దృష్టి పెట్టడు. ఈ శరీరానికి సంబంధించినవైన ఒకవేళ లాభకరాలైన ఉన్నాయని తెలిసినా వాటిని ఏం చేస్తాడు అంటే పెంటతో సమానంగా ఎంచుకుంటాడు అంటాడు. ఇప్పుడు ఈ యోధ ఉన్నతమైన జీవితాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉండడం అంటే ఎంత గొప్ప అదృష్టం అండి. మత్తయి రాసిన సువార్త 10:5 ఒకసారి చూడండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది. 8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుతూ ఉచితంగా ఇయ్యండి. ఎవరికి చెప్తున్నాడండి? యోధాకి ఏం చెప్తున్నాడు అంటే, అంటే మిగతా శిష్యులందరికీ ఏం చెప్పాడు? ఈ యోధ అనే శిష్యుడు కూడా అతని కళ్ళల్లో చూసి ఏం చెప్తున్నాడు అంటే, యోధా నువ్వు నా 12 మంది శిష్యుల్లో ఒకడివి, నువ్వు వెళ్ళి రోగులను స్వస్థపరచు, దయ్యాలను వెళ్ళగొట్టు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపు. ఎంత గొప్ప అవకాశం అండి అది. చాలా గొప్ప జీవితాన్ని, గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడు. ఎవరు? యోధా పొందుకున్నాడు. కానీ ఎలా ఎలా పరిగెత్తలేదు అంటే, ఉన్నతమైన జీవితాన్ని పొందుకున్న ఆయన గురి చూచి పరిగెట్టాలి, గురి చూచి పరిగెట్టలేదంటండి. గురి చూడకపోతే ఏమవుతుంది అంటే, గురి చూడకుండా పరిగెత్తడం ఏంటంటే అర్థం ఏంటి? లాభకరాలైన విషయాల మీద దృష్టి మరల్చడం. క్రీస్తు వైపు కాకుండా అటు ఇటు చూచే జీవితం ఏంటంటే గురి చూడకుండా పరిగెత్తే జీవితం. ఒకసారి తిమోతికి రాసిన పత్రిక, అంటే నేను మీకు విషయాన్ని ముందు మీ హృదయాల్లో పెడితే నేను తర్వాత విషయాల్ని చక్కగా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు, మీకు అర్థమవుతుంది. తిమోతికి పౌలు రాసిన 2:4 చదువుతున్నాను చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు నన్ను తన్ను దండులోనికి చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అంటే సైనికుడు ఉన్నాడు కదా, సైనికుడు కూడా ఏంటంటే ఒకసారి యుద్ధం స్టార్ట్ అయ్యి ఇంకాడికి వేరే గురు ఉండదు. గురే ఉంటుంది అంటే నాకు పనప్పు చెప్పిన వాడిని నేను సంతోష పెట్టాలి, అదే వాడు గురి. వాడు ఇదిగో అవతల 50 మంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం చంపాలి లేకపోతే వాళ్ళందరినీ మనం ఓడించాలి అని చెప్పాడు అనుకోండి, ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఏ విషయాన్ని వాడు ఆలోచించడు. గురి మీద పరిగెత్తడం అంటే అది. సైనికుడు ఎలాగైతే తన తన యజమానిని సంతోష పెట్టడం కోసం ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా ముందుకు వెళ్తాడో, వాడు ఎలాంటి వాడు అనంటే గురి చూచి పరిగెత్తేవాడు. గురి చూచి పరిగెత్తలేనివాడు ఏం చేస్తాడు అనంటే ఇతర విషయాల మీద దృష్టి మళ్ళిస్తాడు. ఒకసారి చూద్దాం యోధా జీవితం కోసం. యోహాను రాసిన సువార్త ఇక్కడ రాసుకుంటున్న వ్యక్తుల పేర్లు ఏంటండి? ఇంతకీ గురి చూచి పరిగెట్టిన వల్ల, గురి చూడకుండా పరిగెట్టిన వల్ల, గురి చూడకుండా పరిగెట్టిన వాళ్ళు, గురి చూడకుండా పరిగెట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 12:6 ఒకసారి మనం చూద్దాం. 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. యోధా అనే ఆయన ఉన్నాడు. ఏ జీవితాన్ని ప్రారంభించాడని చెప్పానండి? ఉన్నతమైన జీవితాన్ని అని చెప్పండి. ఏ జీవితం అండి? ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించాడు, కానీ గురి చూస్తూ పరిగెట్టేవాడుగా లేడు. అంటే ఒకసారి యేసుక్రీస్తు వారు భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది అంటే, అచ్చ జటా మాంసి అత్తర్ అంటండి దాని పేరు. ఆ అత్తర్ని ఏం చేసిందంటే యేసుక్రీస్తు తల మీద పోసింది అంటండి. ఎంత గోప్య అది! కింద ఏమని రాసిందంటే 150 రూపాయలు అంటండి. విలువ కలిగిన ధనం అది. విలువ కలిగిన ఆ అత్తర్ను యేసుక్రీస్తు తల మీద ఆ స్త్రీ పోసింది. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి ఉంటారు, కానీ ఎవరు ఏం అనుకోలే. కానీ ఈ యోధ మాత్రం ఏమని అంటున్నాడు అంటే, ఈ అత్తర్ని ఎందుకు ఇలా వేస్ట్ చేసాం? ఇది అమ్మి 150 రూపాయలు వస్తే ఎంతమందికి భోజనాలు పెట్టవచ్చు, ఎంతమంది భేదవారిని ఆదుకోవచ్చు అన్నాడండి. ఒకవేళ నువ్వు నేను ఆ పక్కన నుంచి ఉంటే ఏమని అనుకుంటామండి? అబ్బాయి యోధా బలిగా ఆలోచన చేశాడు అని అనుకుంటాం కదండి. ఆహా, ఆడు అలాగ ఆలోచన చేయలేదంటండి. వాడు చేసిన పని ఏంటంటే వాడి దగ్గర డబ్బు సంచి ఉండేదంటండి. అయితే ఈ యోధ అందులోంచి తీస్తూ దొంగిలించడం మొదలు పెట్టాడంటండి. ఏ జీవితాన్ని మొదలు పెట్టాడు?
ఉన్నతమైన జీవితాన్ని మొదలుపెట్టాడు. దేన్ని నష్టంగా ఎంచుకోలేనంటే నష్టంగా ఎంచుకోవాల్సిన దాన్ని నష్టంగా ఎంచుకోవాలి. డబ్బు వస్తుంది, అసలు క్రైస్తవుడికి డబ్బు గురించి అంత షుగరోడికి గులాబ్ జామ్ చూస్తే ఎలా ఉంటుంది? టీవీలో ఆటలో చూపిస్తుంటారు కదా, నోరు ఊరిపోతుంటుంది కదా. అలా ఒక క్రైస్తవుడు డబ్బును చూస్తే నోరు ఊరిపోవాలా? ఊరకూడదు. ఊడి అలా అలా డబ్బును చూసి మురిసిపోతే, డబ్బును చూసి కుక్క చొంగ కార్చినట్లుగా కార్చే ఒకవేళ క్రైస్తవుడు ఉంటే వాడు ఉన్నతమైన జీవితాన్ని మొదలు పెట్టినట్టు కాదు, అందులో బ్రతికినట్టు కాదు. ఇప్పుడు ఈ యోధ ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తుతో పాటు నడుస్తూ, యేసుక్రీస్తు దారిలో నడుస్తూ ఆ డబ్బు సంచిలోంచి కొంత డబ్బుని దొంగిలించడం మొదలు పెట్టాడంటాడు. అప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దండి? నేను ఇందా చెప్పాను కదా, గురి చూడకుండా పరిగెత్తేవాడు వాడు ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ వాడు అందులో కొనసాగలేడు. ఏమవుతాడు అనంటే వాడు పడిపోతాడు. ఆ పడిపోవడం ఎంత భయంకరంగా పడిపోతాడు అనంటే సాతాన్ అందరిని శోధిస్తాడో శోధించడండి. ఆదాముని శోధించ, నోవాహును శోధించాడండి, అబ్రాహాముని శోధించుండి ఉంటాడా, దావీదుని, యేసుక్రీస్తు శిష్యులను కూడా శోధించుండి ఉంటాడా? ఆఖరికి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టలా. నేను ఇప్పుడు ఓ ప్రశ్న అడుగుతాను, మనల్ని విడిచిపెడతాడో విడిచిపెట్టండి? ఇప్పుడు ఈ సాతాను ఎవరిని పట్టుకుంటాడండి? గురి చూడకండి ఎవడైతే పరిగెడుతున్నాడో వాడు అందరిని కూడా పట్టేసుకుంటాడండి. ఇప్పుడు ఈ యోధ ఏం చేశాడు? ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించాడు. అమ్మో, ఉన్నతమైన జీవితం ప్రారంభించడం పట్టుకోకూడదు అని అనుకోడండి. వీడు ఎప్పుడైతే గురి చూడకుండా పరిగెడతాడో వీడిని ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడు అంటే సాతాను పట్టుకెళ్ళిపోతాడు అంటాడు. ఆ పట్టుకెళ్ళిపోయిన సాతాను ఏం చేస్తాడు అంటే మత్తయి రాసిన సువార్త 26:14 వచ్చిన ఒకసారి చూద్దాం. అతడు అప్పుడు 12 ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగించిన ఎళ్ళ నాకేమి ఇత్తురు అని అడిగాను. మనందరం ఏమనుకుంటామంటే యోధ యేసుక్రీస్తుని అమ్మేశాడు, అమ్మేశాడు అనేది నిజమే, కానీ ఎందుకు అమ్మేశాడండి? ఎందుకు అమ్మేశాడు అంటే అది ఆ రోజు చిటికలో జరిగిన పని కాదు, ఎప్పటి నుంచో మొదలైన పని అది. ఏం పని? యేసుక్రీస్తుని అమ్మాలనే ఉద్దేశం కాదు, వాడికి డబ్బును చూస్తే ఆ చొంగ కారుతుంటుంది. అంటే కుక్క పిల్లకి ఏదైనా బిస్కెట్ చూస్తే ఎలా అయితే చొంగ కారిపోద్దో, ఈ యోధాకి డబ్బును చూడగానే ఏమైపోద్దని అంటే వాడు ఎంత పని అయినా చేయగలుగుతాడని. అప్పుడు ఈ యోధ ఏం చేశాడు అంటే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడంటండి. వెళ్ళి యేసుక్రీస్తుని మీకు అప్పగిస్తే నాకేమిస్తారు అని అడిగాడంటండి. నాకేమిస్తారు అని అనగానే ప్రధాన యాజకులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారండి. అప్పుడు వారు సంతోషించి వారు 30 తూచి వారికి ఇచ్చారంటండి. 30 అంటే ఎంతండి? ఏమో నాకు తెలియదు కానీ ఆ 30 వారు ఏం చేశారు అని అంటే 1 ఎకరం పొలం కొన్నారంటండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముతున్నప్పుడు ఏం లెక్కేసుకుని ఉంటాడండి? యేసుక్రీస్తు చచ్చిపోతాడు అనే లెక్కలు ఇతనికి లేవు. ఇతను లెక్క అంతా కూడా ఏంటనంటే ఆ 30 వస్తే నేను ఏం చేయాలి, దాన్ని నేనేం చేయాలి. పాల్ గారు అర్థమైందండి, ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించారు. డబ్బు అంటే పిచ్చి ఉంది, డబ్బు అంటే ఒకవేళ వ్యామోహం ఉంది, దాన్ని విడిచిపెట్టలేకపోయారు. అప్పుడు మీరు ఏమవుతారండి? క్రైస్తవుడిగా కొనసాగుతారా పడిపోతారా? సమాధానం చెప్పట్లా, పడిపోతారండి. మీకు అర్థమైందా లేదండి? ఎంతలా పడిపోతారు అని అంటే ఇస్కరియోతు యోధాలా పడిపోతారు. అది సరే. మరొక విషయాన్ని చూద్దాం. గురు చూడకుండా పరిగెత్తే వారి విషయాన్ని నేను చెప్తున్నాను. క్రీస్తునొద్దకు అనేక మంది వచ్చేవారండి, క్రీస్తునొద్దకు చాలా మంది వచ్చేవారండి. క్రీస్తును ద్వేషించే వాళ్ళు ఎవరండి? యూదులని మనం అనుకుంటామండి. యూదులు అందరూ కూడా ద్వేషిస్తున్నారు అని అనుకుంటామండి. యూదులు అందరూ ద్వేషించలేదండి. యూదుల్లో కొంతమంది మాత్రమే ద్వేషించారు, కొంతమంది యేసుక్రీస్తు అంటే ఎంతగానో ఇష్టపడేవారండి. కానీ వాళ్ళు ఏ రోజు కూడా యేసుక్రీస్తు నొద్దుకు రావడానికి వాళ్ళకి ధైర్యం సరిపోయేది కాదండి. ఉన్నతమైన లక్షణాలను వారు కలిగి ఉండేవారు, కానీ ఉన్నతమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని కొనసాగించడానికి, గురి చూచి పరిగెత్తడానికి వారికి అవకాశం లేకుండా పోయిందండి. ఎందుకనంటే గురి ఎవడు చూడగలడు? మిగతా వాటిని నష్టంగా ఎంచుకున్నవాడు మాత్రమే గురి చూడగలడు. మీకు అర్థమైందా లేదా? గురి చూడకుండా పరిగెట్టేవాడు ఏంటంటే ఇతర విషయాల మీద దృష్టి పెట్టేవాడు. క్రీస్తు నొద్దకు చాలా మంది వచ్చేవారు, యూదులు చాలా మంది. వచ్చిన వారందరూ కూడా రక్షణ పొందుకోలేకపోయారు వాళ్ళు. ఉదాహరణకు నికోదేము అనే పరిసయ్యుడు, మరీ ముఖ్యంగా అతని బోధకుడు. పరిసయ్యుడు మాత్రమే కాదు, అతని బోధకుడు కూడా, అంటే యేసుక్రీస్తు ఎలాగ బోధకుడో ఇతను కూడా యూదులందరికీ ఏంటంటే బోధకుడు. అలాంటి బోధకుడైన నికోదేము, ముసలివాడైన నికోదేము యేసుక్రీస్తు యొద్దకు అర్ధరాత్రి వేళ వచ్చాడు. రక్షణ పొందుకున్నాడా పొందుకోలేదండి?
అంటే మనకు అక్కడైతే సమాచారం లేదు, అర్థం కాక వెళ్ళిపోయేటప్పుడు. అంటే యేసుక్రీస్తుని వద్దకు వచ్చిన వారు అందరూ కూడా యేసుక్రీస్తు చెప్పినట్లుగా నడుచుకోలేకపోయారు, గురు చూచి పరిగెట్టే వాళ్ళ లేకపోయారు వాళ్ళు. ఎందుకునంటే వారు ఇతర విషయాల మీద దృష్టికి మారిపోయారు వాళ్ళు. క్రీస్తు నొద్దుకు, స్టీఫెన్ అన్యా, ఈ క్రీస్తు నొద్దుకు అనే మాటని ఇంకో రకంగా చెప్పన్యా, మన పాఠాన్ని అనుసరించి. ఎవరు చెప్తున్నారు? ఉన్నతమైన జీవితాన్ని నేర్పించేవాడి దగ్గరికి, అది మన పాఠం. అంటే అది ఆ అంశం. ఇందా బాప్తిజం తీసుకున్నారు అనే మాట నేనేమన్నాను అంటే, ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి వచ్చిన వారు అన్నాను కదా. ఈ క్రీస్తు నొద్దుకు వచ్చిన వారు అని అంటే అర్థం ఏంటంటే, అమ్మో క్రీస్తు ఎలాగుంటాడో ఒకసారి చూద్దామని వచ్చిన వాళ్ళు కాదు. ఈయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే, ఉన్నతమైన జీవితాన్ని బ్రతకడం నేర్పించడం కోసం వచ్చాడు. ఈ క్రీస్తు నొద్దుకు వచ్చిన వారు, ఉన్నతమైన జీవితాన్ని బ్రతకడం కోసం వచ్చిన వారు ఏమయ్యారు అని అంటే, ఆయనతో ఉండలేకపోయారు, తప్పిపోయారు వాళ్ళందరూ కూడా. యోహాన్ రాసిన సువార్త 12:42-43 వచనాలను ఒకసారి చూద్దాం. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. యేసు నొద్దకు రాగలుగుతున్నారంట కానీ వారు జీవితాన్ని ప్రారంభించలేకపోయారంట. ఎందుకు అంటే, ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించడానికి రెడీ అయినా కూడా వాళ్ళు గురి చూడకుండా పరిగెత్తే, అంటే గురి చూచి పరిగెట్టే వల్ల లేకపోయారంటండి. వాళ్ళకి ఏమంటూ వచ్చిందని అంటే, అధికారులు అంటే అధికారుల్లో కూడా అనేక మంది విశ్వసించారు కానీ యేసుక్రీస్తును ఒప్పుకోలేకపోయారంటండి. ఎందుకునంటే వెలివేయబడతామేమో అనే ఒక డౌట్ వచ్చిందంటండి, ఒక భయం వేసిందంటండి. అక్కడ ఒక మాట రాయబడింది ఏంటనంటే, 43 అంటే ఇక్కడ ఏంటనంటే ధన వ్యామోహం. ఇక్కడ ఏంటంట ప్రాబ్లము? వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు. దేవుని మెప్పు కన్నా వారికి ఏ మెప్పు కావాల్సి వచ్చిందని అంటే మనుషుల మెప్పు కావాల్సి వచ్చిందంట. అంటే గురు చూచి పరిగెత్తట్లేదు వాళ్ళు. గురు చూడకుండా ఏం చేస్తున్నారంటే పక్కన చూస్తున్నారండి, ఇటుపక్క చూసుకుంటున్నారండి. అమ్మో వీడు నన్ను రేపు ఫంక్షన్లు పిలుస్తాడో పిల్లడో వెళ్ళేసిస్తారేమో అని చెప్పి యేసుక్రీస్తుని విడిచిపెట్టారంట. ఉన్నతమైన విషయం దగ్గరికి వచ్చారు కానీ వాళ్ళు దాన్ని కొనసాగించలేకపోయారు. ఎందుకునంటే గురి చూచి పరిగెత్తే వాడి లక్షణం ఏంటనంటే, లాభకరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటేనే గురి చూచి పరిగెట్టినట్టు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అపోస్తుల గురించి చెప్పుకున్నాం, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన కొంతమంది యూదుల గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు సంఘంలో ఉన్న వారి గురించి చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. అమ్మా నువ్వు దేవుని ఎందు విశ్వాసించు, నీ కుటుంబాన్ని దేవుడే బాగు చేస్తాడు అని నేను చెప్పాలనుకుంటానండి. కానీ నేను చెప్పే మాట అవతలకు అర్థం, ఏటి విశ్వాసం ఉంటే బాగుపడిపోద్దా అని అనుకునే స్త్రీ ఆవిడ. అప్పుడు ఆవిడకి నేనేం చెప్పగలుగుతాను అంటే, ఆవిడ నించున్న స్త్రీయా పడిపోయిన స్త్రీయా? బ్రదరు మీరేమి ఈ విషయంలో భయపడద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయనే చూసుకుంటాడు అని నాకు చెప్పాలని ఉంటుంది. నేను ధైర్యం చేసి చెప్పినప్పటికీ కూడా మీరు ఏమంటారనంటే, అన్ని దేవుడు ఎలా చేసేస్తాడులేండి బ్రదరు, వాడు నిలబడిన క్రైస్తవుడా వాడు పడిపోయాడా? అంటే ఒక వ్యక్తి విశ్వాసం లేకపోతే ఏమవుతుంది అంటే వాడు పడిపోతాడు. వాడు గురి చూచి పరిగెత్తే అవకాశం లేదు వాడికి. గురి చూచి పరిగెత్తేవాడు ఏం చేస్తాడు అంటే, విశ్వాసం కలిగినోడు మాత్రమే గురి చూచి పరిగెత్తగలుగుతాడు. అందుకనే హెబ్రూయలు రాయబడిన పత్రిక 12:1 ఏమని రాయబడింది అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘమూలే ఆవరించి ఉన్నందున విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసువైపు చూస్తూ పరిగెత్తాలంటండి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పరిగెడతాను అని అంటే క్రైస్తవ్యంలో కుదరదు. క్రైస్తవంలో నువ్వు పరిగెట్టలేవు. మరి ఎప్పుడు పరిగెట్టగలుగుతావు అంటే, ఎప్పుడైతే విశ్వాసం యేసువైపు ఉంచి ఆ నీ దృష్టి యేసువైపు ఉంటుందో, నువ్వు విశ్వాసం కలిగిన హృదయం కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు నీ ఎదుట ఉన్న పరుగు పందాన్ని పరిగెట్టగలుగుతావండి. అది గురి చూచి పరిగెత్తడం అనమాట అది. కానీ ఒకవేళ విశ్వాసం లేని దుష్ట హృదయం అనుకోండి, పడిపోతావు. తర్వాత 11 కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా. ఇదేంటండి పడిపోయేవాడి లక్షణం ఏంటండి? ఎవరు పడిపోతున్నారు అంటండి. అక్కడ ఎవరు పడిపోయారు అంటే, ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వాళ్ళు పడిపోయారంటండి. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన వాడు కూడా పడిపోవడానికి అవకాశం ఉందండి లేదా?
అరే 12 మందిల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా పడిపోయాడు. యేసుక్రీస్తు నొద్దుకు వచ్చి డైరెక్ట్గా యేసుక్రీస్తు మాటలు విన్న వాళ్ళే వాళ్ళు ఏమయ్యారు అంటే యేసు నొద్దుకు రాలేకపోయారు. ఎందుకునంటే వారి గురిలా లేదు, వారి గురి చూడకుండా పరిగెడుతున్నారు. ఒకవేళ నువ్వు గురి చూస్తూ పరిగెడితేనే నువ్వు పరుగు పందెంలో పరిగెట్టగలవు. అయితే గురి చూడకుండా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే విశ్వాసం లేని హృదయం, ఇదిగో అవిధేయత, అది కూడా నిన్ను గురి చూడనివ్వదు. తర్వాత ప్రకటన గ్రంథం 2:5 చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యు. ఎక్కడి నుంచి పడిపోయారంట వాళ్ళు? ఏమో ఎక్కడి నుంచి పడ్డారు నాకు తెలీదు, కానీ ఉన్నతమైన జీవితాన్ని ప్రారంభించారు. ఈ సంఘం ఏమైందనంటే మొదట ఉన్న స్థితిలో ఉండకుండా అక్కడి నుంచి ఏమైపోయారంట. మీకు అర్థమైందా లేదా? ఉన్నతమైన స్థితిలో నిలవబడిన సంఘం ఏమైందనంటే పడిపోయిందంటండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే నీవు ఏ స్థితిలో నుండి పడితువో జ్ఞాపకం చేసుకో అని. ఇంతకీ ఎందువల్ల పడిపోయారంటండి వాళ్ళు? మీకు తెలుసు అది ఎందువల్ల పడిపోయారంటండి? ప్రేమ లేకపోవడం వల్ల. ప్రేమ లేకపోవడం వల్ల ఒక క్రైస్తవుడు ఏమవుతాడు అని అంటే పడిపోతాడు అంటండి. ప్రేమ లేకపోతే పడిపోతాడా? పడిపోతాడా? అది ఇటు విశ్వాసం లేకపోతే పడిపోతారనేది ఒప్పుకుంటాను. ప్రేమ లేకపోతే ఎలా పడిపోతాడు? సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్నావు, ఒక్కరినే ప్రేమించలేకపోతున్నావు, పడిపోతావా నువ్వు? మనమేమనుకుంటామంటే అందరినీ ప్రేమిస్తున్నాను కదా, ఒక్కరిని ప్రేమించకపోతే ఏంటి అని అనుకుంటామండి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే పడిపోయే కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఏంటంటే ప్రేమ లేకపోవడం వల్ల. ఈ ప్రేమ లేకపోయిన కారణాన్ని బట్టి అవతలోడు ఎదవే, అయినప్పటికీ నీకున్న డ్యూటీ ఏంటనంటే ప్రేమించడం. ఎందుకండి? వాడి మీద కనికిరి పడా కాదు, నువ్వు నిలబడాలి అనంటే ప్రేమించాలి. మీకు అర్థమైందా లేదా? నువ్వు నిలవబడాలి అనంటే నువ్వు ప్రేమించాలి. అది ఆడికోసం చేస్తున్న పని నువ్వు అనుకుంటావు. మీకు అర్థమైందా లేదా అండి? యనోజ్ గారు, మీరు మామూలుగా ఎప్పుడు కూడా స్త్రీలకు కూడా చెప్తున్నాను, మీరు అవతల వాడిని ప్రేమించడం అనంటే మీరు ఏమనుకుంటారు అనంటే సర్లే వాడి మీద జాలిపడి ఈసారి ప్రేమిద్దాంలే క్రీస్తుని బట్టి అనుకుంటాం. అప్పుడు మీరేమనుకుంటారండి? మీ హృదయంలో కలుగుతున్న ఫీలింగ్ ఏంటండి? మీరు అవతలోడికి ఏదో ఫేవర్ చేస్తున్నాం అనుకుంటారు కదా? కాదు, మీరు నిలవబడి ఉండాలి అనంటే మీరు ప్రేమించాలి. మీరు మీరు ప్రేమించకపోతే ఏమవుతారు అనంటే మీరు పడిపోతారు. ఏది ఆధారం? ఇదిగో ఆ సంఘం ఆధారం. ఆ సంఘం ఏమైందనంటే ఏ స్థితి నుంచి పడిపోయావు ఒకసారి చూసుకో, దేన్ని బట్టి పడిపోయావునంటే నువ్వు ప్రేమించడం లేకపోవడం వల్ల. ప్రేమ లేకపోతే ఏమవుతావునంటే పడిపోతావు అంటండి. ఎంతవరకు కొనసాగించాలి ఈ ప్రేమని? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనంటే అంత్యకాలం వచ్చేటప్పటికి ప్రేమ చల్లారిపోద్ది అంటండి, ప్రేమించలేమంటండి. సత్యారావు గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటాను, కానీ ఇది కాలం గడుస్తున్న కొద్దీ ఈ ప్రేమను మీకు పంచలేనంటండి నేను. కాలం మారిపోతున్నట్టు పరిస్థితులు మారిపోయి ప్రేమ చల్లారిపోద్ది అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు అంటే అంతం వరకు ఎవడు ప్రేమిస్తాడో ఆడే నిలుస్తాడు అని చెప్పాడు. పడిపోడాను, పడిపోకుండా ఎవడైతే గురి చూస్తూ పరిగెడతాడో వాడు మాత్రమే నించి ఉంటాడంట. ఈ ప్రేమిస్తున్నప్పుడు పక్క పక్కన వస్తుంటాయండి, ఏ ఎప్పుడు నువ్వే ప్రేమించాలేంటి, వాళ్ళు ప్రేమించరేంటి అని మాట వస్తుందండి. ఈ గురి చూడకుండా నువ్వు ఇటువైపు చూసావు అనుకోండి నువ్వు పడిపోతావండి. ఈ ప్రేమిస్తున్నప్పుడు ఏ ఎప్పుడు మనమే సారీ చెప్పాలా, ఎప్పుడు మనమే బోయినని పిల్లలా, ఎప్పుడు మనమే చెయ్యాలా అని ఒకడు అంటుంటాడండి. ఆ అనే డ్యూటీ ఎవరిదేనంటే సాతాన్ది. సాతాన్ డ్యూటీ ఏంటంటే నీ గురి తప్పిపోయేటట్లుగా చేయడం. ఒకవేళ నువ్వు గురి తప్పేవనుకోండి నువ్వేమవుతావునంటే పడిపోతావండి. జీవానికి వెళ్ళే మార్గం ఎలా ఉన్నదంటే రాత్రి మనం చూసాం, చాలా ఇరుకు సంకుచితము. అందులో ప్రవేశించేది ఎంతమంది అంటే కొద్దిమంది. ఎవరు చెప్పారు దాన్ని? ఈ సంఘాన్ని స్టార్ట్ చేసిన ఆయనే చెప్పేశాడు అందులో ప్రవేశించేది కొంతమందే. పేతురు రాసిన 2:22 ఒకసారి చూద్దాం. వారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకుని తర్వాత. మొదటి స్థితి ఏంటి? పడిపోయిన స్థితి. అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా ఆ స్థితి మంది. ఇప్పుడు ఆ స్థితి నుంచి యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే నిలవబెట్టాడు. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు అంటే మీరు మరలా ఒకవేళ ఒక కారణాన్ని మీరు పట్టుకుంటే మీరు మీ మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరి భయంకరం అయిపోద్ది అన్నాడు. ఏం చేస్తేనంట? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ లోక మాలిన్యమును మరలా అంటించుకుంటే. ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకొని ఏం చేయబడ్డావు అంటే నిలవబడ్డావు. మరలా ఒకవేళ నువ్వు తిరగబడి
లోకమాలిన్యం వైపు వెళ్ళిపోయావనుకోండి, అప్పుడు నువ్వు నీ మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరి భయంకరమైపోద్దంట. ఏం రాసుకుందామనంటే వ్యభిచారం, త్రాగుడు, జోదము. ఆ జోదం అంటే మీకు అర్థమవుదేమో, ప్యాకట, గంజాయిలు, సిగరెట్లు అవి కాల్చడం, ఇంకా మిగతావి ఏవైతే అపవిత్రతలకు సంబంధించిన ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ అంతా కూడా లోకమాలిన్యం అంట. లోకమాలిన్యాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఏమవ్వాలి అనంటే, నువ్వు క్రైస్తవుడు అవ్వాలి. నువ్వు క్రైస్తవుడు అయితేనే లోకమాలిన్యం తప్పించుకుంటావు. తప్పించుకున్న తర్వాత కూడా మరలా ఒకవేళ ప్యాకెట్ ఆడుతున్నాడు అనుకోండి, తప్పించుకున్న తర్వాత కూడా తాగుతున్నాడు అనుకోండి, తప్పించుకున్న తర్వాత కూడా వ్యభిచారం చేస్తున్నాడు అనుకోండి, నిలవబడతాడా పడిపోతాడా? పడిపోయి చాలా కాలం అయి ఉంటుంది. వాడు మత్తులో వాడు తెలుసుకోవట్లే, వాడు ఆటలో ఉండి వాడు తెలుసుకోవట్లే. గురి చూచి పరిగెత్తేవాడు లోకమాలిని అంటించుకోడు. గురులేని బతుకులు రోడ్డు మీద ఉంటాయి, వాటికి నువ్వు పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. గురి చూచి బ్రతికే బ్రతుకు ఏంటంటే క్రైస్తవుడు బ్రతుకు. ఆ బ్రతుకును ముట్టుకున్నావు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లోకమాలిని అంటించుకోకుండా బ్రతకాలి. అలా బ్రతికితేనే వాడు నుంచి ఉంటాడు. అలా బ్రతికినా పర్లేదు, లేకపోయినా పర్లేదు అని అనుకుంటాడు, ఆల్రెడీ ఎప్పుడో పడిపోయి ఉన్నాడు, ఆడి గురించి మనకు అవసరం లేదు ఇంకా. అప్పుడు హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 25 వచనం ఒకసారి చూద్దాం. కొందరు మానుచుకొని చున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అంటే ఈడేం చేశాడంట, నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, సహవాసం ఇంపార్టెంట్ అండి, సంఘంలో ఉండాలి, సంఘాన్ని విడిచిపెట్టకూడదని చెప్తాను కదా. మీరు ఏమనుకుంటారండి నేను అలా చెప్పినప్పుడు? మీరు యథార్థంగా ఇతను ఎప్పుడు కూడా నన్ను చర్చకొచ్చిమంటాడు అని అనుకుంటారా? ఏమో నాకు తెలియదండి, నేను ఎందుకు రమ్మంటానో మీకు తెలీదు. 26వ వచనం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వాళ్ళ పాపమునకు ఎక్కడ బలి ఉండదు. పాపం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? సహవాసాన్ని మానేశాడు కాబట్టి. గోపి అర్థమైందా? నువ్వు ఎలా ఉండు సహవాసంతో ఉంటే మాత్రం నువ్వు కంట్రోల్లో ఉంటావు. నువ్వు ఎలాంటోడు అవ్వు సహవాసం లేకపోతే మాత్రం నువ్వు దారి తప్పిపోతావు. అవునండి కాదా? నమ్ముతున్నారా లేదా? సహవాసం లేకుండా ఇంటి దగ్గర ఉండిపోయి రొట్టె ద్రాక్షాసం తీసుకుందాం అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారా ఉండరా అండి? వాడెవడు కూడా క్రైస్తవుడిగా నిలవబడే అవకాశం లేదు, వాడు పడిపోతాడు, వాడు ఆల్రెడీ పడిపోయాడు, అందుకే అనుకుంటున్నాడు అలాగా. తిమోతి పౌలు రాసిన 2వ పత్రిక 3:4 ఒకసారి చూద్దాం. నాలుగో వచనం, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెయ్యనివ్వక చెవినివ్వక కల్పనా కథల వైపులకు తిరుగు కాలము వచ్చును. నువ్వైతే జాగ్రత్తగా ఉండు, మంచి పోరాటం పోరాడు. ఎందుకనంటే సత్యవాక్యములకు చెవినియక దురద మాటలు వినే వాళ్ళందరూ కూడా ఏమయ్యే అవకాశం ఉందంటే పడిపోయే అవకాశం ఉంది. నేను నిన్న రాత్రి మీ ఇంటి దగ్గర పెట్టిన సువార్త కుడికిలో మాట చెప్పాను, మీరు విన్నారో లేదో. నేను తీయని మాటలు చెప్పడానికి రాలేదు, కానీ అలాంటి మాటలు మాట్లాడితే ఒక క్రైస్తవు నించి ఉంటాడా పడిపోతాడా? ఈయన మాట్లాడితే గుచ్చుకుంటుంది ఏంటి అని అనుకున్నారనుకోండి, అవి మిమ్మల్ని నించో పెడతాయి. కానీ మీకు దురద మీ కితకథలు పెట్టేటట్లుగా చక్కని జోకులతో నేను పాఠం చెప్పాను అనుకోండి, అది మిమ్మల్ని పడగొట్టేస్తాయి. అలాంటి మాటలకు చెవినివ్వకండి అసలు. అంటే ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. ఇలారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచిపెట్టి పడిపోకుండా కాచుకొనుడి. అంటే ఒక వ్యక్తి పడిపోవడం ఎప్పుడు జరుగుతుందండి? వాక్యమును అంటే సత్యవాక్యమును విననప్పుడు. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తాయేమో అని చాలా రోజులు నేను మెత్తమెత్తగా చెప్పేవాడినండి, అయితే అది ఎంతో పాపం అంటండి. నాకు కొంత అనుభవం అయిన తర్వాత తెలిసింది, మీరు నొచ్చుకుంటే నొచ్చుకున్నారు నాకు అనవసరం. సత్యవాక్యం ఎలా ఉంటుంది అంటే నిన్ను కొట్టినట్టుకు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటండి, వాక్యం రెండంచులు గల ఖడ్గమై ఉండి ఇబ్బంది పెట్టేస్తుందండి, సర్జరీ చేసేస్తుందండి నీకు. అలాగే ఉంటుంది వాక్యం. ఆ వాక్యానికి చెవినివ్వకుండా, ఈ పాస్టర్ గారు కాదండి, మా పాస్టర్ గారు అయితే ఆయన బోధ ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు నవ్వుకుంటూనే ఉంటామండి. వాడు మిమ్మల్ని సత్య మార్గంలో నడిపించట్లా నాశనం చేసేస్తున్నాడు,
కాబట్టి మీరు పడిపోకుండా ఉండాలి అని అంటే ఒకటే సూత్రం ఏంటంటే సహవాసాన్ని మానద్దు. సత్యవాక్యం ఎక్కడ వినిపింపబడతాదో, అది కొండల్లో కోణల్లో ఉన్నప్పటికీ కూడా, ముడుకులు నొప్పైనా కూడా దేకురుకుంటూ అక్కడికి వెళ్ళిపో, నష్టమేం లేదు. మహా అయితే నువ్వు నొప్పి పుడతాదేమో కానీ నువ్వు రక్షింపబడతావు, నీ మోకాళ్ళు నిన్ను నిలబడినవేమో కానీ సత్యంలో మాత్రం ఏమవుతావునంటే నిటారుగా నిలబడగలుగుతావు. అర్థమైందండి లేదా? ఈరోజు మీ ఇక్కడ కూర్చున్న మీరు నేను అందరం కూడా బాప్తిజం తీసుకున్నామనంటే అర్థం ఏంటంటే సత్యం ఉన్నతమైన జీవితాన్ని బ్రతకడం కోసం నిలబడ్డాం, పరుగు పందెం ప్రారంభించాం. అయితే గురి చూడని చూడనట్టు పరిగెట్టద్దు. గురి చూడనట్టు పరిగెట్టే వాళ్ళు ఏట్లేట్ల వల్ల పడిపోతారంట? విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంటే పడిపోతారు, అవిధేయత వల్ల పడిపోతారు, ప్రేమ లేకపోవడం వల్ల పడిపోతారు, లోకమాలిని అంటించుకొని పడిపోతారు, సహవాసం లేకపోయి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, సత్యవాక్యాన్ని వినకపోతే పడిపోతారు. ఇంకా అనేకమైన ఉన్నాయి. యవనస్తులు ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే పడిపోవడం ఇంకా ఏట్ల వల్ల అవుతుంది అనేది ఒకసారి వెతికి రాసుకోండి. పడిపోకుండా బ్రతకండి. ఏవేవి లాభంగా ఉన్నాయి ఈ భూమి మీద వాటన్నిటినీ మనం నష్టపరచుకోవడానికైనా సిద్ధపడండి, కానీ మన గురువు ఒకటే ఏంటనంటే క్రీస్తు యేసు మనకు బహుమానం మీద ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంట. ఆ బహుమానాన్ని పట్టుకోవడానికి గురు చూసే వాళ్ళలో పరిగెత్తండి. మిగతా విషయాల మీద చెవినివ్వకండి. మీకు ఎప్పుడో ఒక విషయం చెప్తాను, మీ చెవి వెనకాతలు ఎప్పుడూ సాతాను మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఇందాక కూడా చెప్దాం అనుకున్నాను, అది మీ చెవిలో ఎప్పుడు సాతాను మాట్లాడతాడు, ఈ చెవిలో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఏ చెవిలో విని నువ్వు ముందుకెళ్తావో నీ ఇష్టం, సాతాను మాత్రం మాట్లాడడం ఆపడు. దేవుడైనా ఒక నీకు పాపం దేవునికి పాపం మధ్యలో అడ్డొస్తే మాటలు ఇంక వినబడవు, కానీ సాతాను మాత్రం ఎవల్లప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆడి మాటలకు మాట్లాడి నువ్వు విని గురి తప్పిపోయావు అనుకోండి, నీ పైన ఎటు వెళ్ళిపోద్ది, పడిపోతావు. అందరికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. అందరికి వందనాలు.